కళ్యాణ లక్ష్మి నిరుపేదలకు వరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేదింటి కుటుంబాల్లో కళ్యాణ లక్ష్మి వరం లాంటిదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. धन्यवाद मुख्य चला मन वक्त पंपणी उद्देश्य इपड़ू ये प्रभुत्म लक्ष नूट पदार रूपये पड़कोले प्रभुत्म केसीआर कहीं बीद बीद जन उपयोगपड़ी लक्ष नूट पदार रूपये इन पेल अपना अट जरक लक्ष नूट पदार रूपये మీ అందరికి చెందాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమం చేపట్టాను. నేనంతా స్పీచ్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీరు దాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో మీ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతూ ఉండాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీరు ఆ విశ్వాసం ఉంచి ఖచ్చితంగా మీరు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడాలని చెప్పే ఉద్దేశం నేను తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షతా వైస్తున్న ఎంపీడీఓ గారు మండది కదా మొత్తం మండది మొత్తం కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి స్థానిక సర్పంచ్ గారు అదేవిధంగా ఇద్దరు మాకల్ తిరుపతయ్య గారు గౌరవనీయ పేరు తిరుపతయ్య గారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలని పట్టుబట్టి ఈరోజు సుధీర్ గౌడ్ గారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ఎంపీటీసీ మల్లేష్ గారు అదేవిధంగా అంబట్పల్లి సర్పంచ్ రవిశంకర్ గారు వెంకటగిరి గారు అందరూ కూడా పట్టుబట్టి అందరినీ తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశం పెద్దలందరూ కూడా చెప్పారు. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. మీకు కూడా తెలియక కాదు, మీకు విశ్వాసం లేక కాదు. విశ్వాసానికి మారు పేరే లింగాల గడ్డ. లింగాల గ్రామం లింగాల మండలం అంటే ఎప్పటికీ తెలంగాణ అంశం విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అండగా ఉండేటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా నన్నైతే ఒక తోడబుట్టిన అన్నలాగా తమ్ముడిలాగా మీ కడుపున పెట్టిన బిడ్డలాగా కొడుకులాగా చూసుకొని నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. ఎప్పటికీ మీరు ప్రభుత్వానికి రుణపడి ఉండడం నాకు రుణపడి ఉండడం కాదు. మీకు ఆ పరిజ్ఞానం ఉంది, ఆ గొప్పతనం ఉంది, గొప్ప మనసు ఉంది కాబట్టి మాకు సాయం చేస్తూనే వస్తున్నారు, ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. ఎవరైనా తెల్ల బట్టలు ఉన్న వాళ్ళు మనల్ని చులకనగా మాట్లాడినా, ఎక్కిరించినట్టు మాట్లాడినా, గిట్టనట్టు మాట్లాడినా, ఈయన మా కొడుకు, మా తమ్ముడు, మా అన్న, మా తోడబుట్టినడు, మా కుటుంబ సభ్యుడు అన్నట్టుగానే చూసినారు తప్ప నన్ను వేరుగా మీరు ఎప్పుడు చూడలేదు. మనకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా అని అంటే ఏదో మనం టేప్ పెట్టి కాదు కొలిస్తే తెలిసేది కాదు, లేదంటే నూనెను నీళ్ళలో పోస్తే ఆ ఇన్ను ఇంత సైజు ఉంది, ఇన్ని కిలోలు ఉన్నాయి, ఇన్ని లీటర్లు ఉన్నాయి. ఇల్లు నేనే చేస్తా, మనల్ని చేస్తారు, ఇంకోటి ఎవరు చేయలేడు. ఇల్లు గురించి కూడా ఏనా బాబు, ఏం పేరు నీ పేరు రామచంద్ర విని నేను చెప్పేది ఒకటే చదువుకుంటా పోతా, ఇదన్నీ చెప్పాలా? అన్నిటి ఎన్ని రోజులు చదవాలి? ఇప్పుడు ఇల్లు గురించి